ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ త్రీకి విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు చాలా బాధాకరం ఈరోజు రాజ్యాంగ పరంగానే మాకు జివోఎంఎస్ నెంబర్ను ఈ రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వము మాకు కల్పించడం జరిగింది కానీ సుప్రీంకోర్టు దానిని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇచ్చినటువంటి లో క్వాలిటీ విద్య లేదని చెప్పేసి అందుకని చెప్పేసి ఈ ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ప్రకారము ఫిఫ్టీ పర్సెంట్ గిరిజనేతలకు కూడా ఇవ్వడం అని చెప్పేసి చెప్పడం జరుగు జరిగింది అయితే ఇక్కడ ఇదే సుప్రీంకోర్టు బెంచ్ సమతా జడ్జిమెంట్ విషయంలో ఈ యొక్క ఐదో షెడ్యూల్ ఆరో షెడ్యూల్ను రాజ్యాంగంలో మినీ రాజ్యాంగంగా చెప్పడం జరిగింది మరి రాజ్యాంగంలో ఒక రాజ్యాంగంగా చెప్పినప్పుడు ఐదో షెడ్యూల్లో ఉన్నటువంటి చట్టాలు కావచ్చు ఐదవ షెడ్యూల్లో ఉన్నటువంటి హక్కులు మిగతా ప్రొవిజన్స్ కావచ్చు ఈ సమానత్వానికి కొంత భిన్నంగా ఉంటాయని చెప్పేసి చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు ఉన్నది ఈరోజు ఈ ప్రభుత్వాలు ఐదో షెడ్యూల్ అనుసరించి జీవోలు జారీ చేసినప్పుడు ఆ జీవోలు ఆదివాసుల యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళ యొక్క భాషలో వాళ్ళ మాతృభాషలో వాళ్లకు విద్యను అందించేసి వాళ్ళలో చైతన్యం తీసుకురావడానికి కావచ్చు సంక్షేమ ఫలాలు అక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు అందించి వాళ్ళను అభివృద్ధి చేసే విధంగా ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నాయి అయితే ఇక్కడ ఈ జడ్జిమెంట్ విషయానికి వచ్చినప్పుడు మన రాష్ట ప్రభుత్వం మన మన తరఫున పూర్తి వాదనలు సరిగ్గా వినిపించలేదు లేదేమో అని చెప్పేసి మనకు కొంత అనుమానం కలుగుతున్నది అందుకని చెప్పేసి ఈ ఈ జడ్జిమెంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలి ఆ రివ్యూ పిటిషన్ కూడా గతంలో ఉన్నటువంటి ఈ సివిల్ అప్పీల్ నెంబర్ సెవెన్ జీరో ఫోర్ జీరో బై టూ థౌజండ్ టూ ఏదైతే ఉందో దాంట్లో సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్లు వాటి యొక్క లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సరి చేసుకొని ఇంకా మంచి మంచి మేధావులు రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్నటువంటి మేధావులు ఏజెన్సీ ప్రాంతం పట్ల ఏజెన్సీ చట్టాల పట్ల అవగాహన అనుభవం ఉన్న ఉన్నటువంటి నాయకులు వీళ్ళందరి యొక్క అభిప్రాయాలను తీసుకుని ఆధారాలను తీసుకుని ప్రభుత్వం మళ్లీ రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇదే సందర్భంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రిజర్వేషన్లు పోకుండా ప్రత్యామ్నాయంగా ప్రత్యేకంగా గవర్నర్ గారి ద్వారా ఒక ఆర్డినెన్స్ ను కూడా తీసుకొచ్చేటట్లుగా ప్రభుత్వం చూడాలని చెప్పేసి మీ ముఖంగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా భవిష్యత్తులో ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు స్థానికంగా ఉండేటటువంటి ఆదివాసులకు పూర్తిస్థాయి ఉద్యోగుల నియామకంలో కానీ ఉపాధ్యాయుల నియామకంలో కానీ వంద శాతం గిరిజనులకే చెందే విధంగా ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము ఆదివాసీ సేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరుతున్నాం